నమస్కారం సార్. నమస్తే. మీరింత ముందుగా చేస్తే ఎలా సార్? మీరు కాదు చేసేది చిత్తశుద్ధి చూస్తేనే కానీ కాదు. మీరు అందరినీ భయపెట్టేస్తున్నారు. మీరు అందరినీ కాలక మీరు కొంచెం ఇంకొకసారి ఆలోచించుకొని మన అందరం కూర్చొని మీరు మీరు ఎట్లా మీరు మీరు అందరితో మాట్లాడు ఒకసారి. అందుకే మీరు ఒక్కళ్ళు ఇంత సాహసం చేస్తే ఎట్లా మీరు ఈ వయసులో? నేను చేసే ప్రతి పని కూడా మీ ద్వారా రాష్ట్రం బాగుపడాలి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుపడాలి, మీ ద్వారా కాపురంలో బాగుపడాలి. అది అల్టిమేట్ చేయమండి. నేను చేసే ప్రతి పనిలో కూడా ఇవన్నీ యూజ్ ఉంటాయి. మాకు కావాల్సింది మీరు ముఖ్యమంత్రి అవ్వాలి పైన కాను. మరి ఆ టైంలో మీరు అలా చూడాలనుకుంటే మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారా సార్? మీరు పెద్దలు మాకు మాకు బాధగా ఉంటాయి. మీరు ఇలాగ అన్నలన్నీ మానేసి మీరు వయసులో మేము కనీసం మందులు కూడా వేసుకోకుండా మీరు ఇట్లా ఉంటే ఎట్లాగా? మీరు ఒకసారి దిగిన తర్వాత అండి రాజకీయంగా చేస్తే మళ్ళీ అదిగో అంటారు. అంటే మీ పట్టుదలు తెలుసు నాకు. అంటే ఏం లేదు మీరు కనీసం అంటే ఏం లేదు మీరు ఇంత సాహసం దేని కూడా కట్టారని నాకు బాధ అనిపించింది. మీరేం చేయమంటారు చెప్పండి. ఏం ఒకసారి నేను మీరు కొంచెం కనీసం మందులు వేసుకొని కొంచెం నా మాట విని కొంచెం మీరు విరమించండి. ఇంకొంచెం పకడ్బందీగా మాట్లాడి ఇంకొంచెం పకడ్బందీగా మీరు ఎట్లా చేస్తే బాగుంటుంది ఇంకొక వేరే విధ రకంగా దీన్ని కార్యాచరణ ప్రకటి నేను నా రిక్వెస్ట్ ఏమైనా మీరు కొంచెం విరమించండి అంతే. మీరు ఏలా మీరు ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ అనుకున్న ఆశయాలు నెరవేరుతాయి. నేను వచ్చి నేను మిమ్మల్ని కలుస్తాను. మీరు కొంచెం మనసుపోతే కొంచెం జాగ్రత్తగా మీరు విరమించండి. మీ స్టేట్మెంట్ ఇచ్చారు అందరికీ రీచ్ అయింది. అది దున్నపోతున్నట్టు వర్షం లాంటి వాళ్ళు ప్రభుత్వం. అది మనం ఎన్ని చేసినా మీరు మీరు సఫర్ అవ్వకూడదండి. మీలాంటి అనుభవజ్ఞులు మా అందరికీ మార్గదర్శకత వహించాలి. మీరు దిగి రావాలంటే అది మీరు పొలిటికల్గా చేద్దాం సార్. ఆమరణ నిరాహార దీక్షలు వీళ్ళు మిమ్మల్ని మరింత హింస గురి చేస్తారు తప్ప సత్ఫలితాలు వస్తాయనేది నాకు అదొక్కటే సందేహం. అందుకని కొంచెం మీరు ఆలోచించుకొని నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొంచెం దీక్షని విరమించి ఒక విరామం ఇవ్వండి. కాపు రిజర్వేషన్ల సాధన కోసం దీక్షకు దిగిన మాజీ మంత్రి హరిరామ జోగయ్యకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. హరిరామ జోగయ్య ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పవన్. కాపు రిజర్వేషన్ల కోసం 85 ఏళ్ల వయసులో జోగయ్య దీక్ష చేస్తున్నారని, ఆయన ఆమరణ దీక్షపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ సూచనతో హరిరామ జోగయ్య దీక్ష విరమించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు నిరాహార దీక్ష విరమణ చేయమని సలహా ఇచ్చారు. వారు ఇచ్చిన సలహా ప్రకారంగా నేను విరమణ చేస్తానని దీక్ష. ఈ సందర్భంలో రాబోయేటువంటి వారం రోజుల్లో దీనికి ఆల్టర్నేటివ్గా హైకోర్టుకి వెళ్ళడానికి దీక్షను తీసుకున్నాను. కాబట్టి రిజర్వేషన్స్ కలగజేయాలని చెప్పేసి ఇది న్యాయ సంబంధం అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నా. అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ రోజున కానీ నిన్న కానీ నాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి చాలామంది వచ్చారు స్నేహితులు అంతా కూడా. వారిని చాలామంది అరెస్టులు కూడా చేశారు. అది వెంటనే వారిని ఢిల్లీ చేయండి, వారి మీద ఏ కేసులు లేకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళని కోరుకుంటూ నేను వెంటనే విరమణ చేయడానికి నిర్ణయం చేసుకున్నాను. కాబట్టి
అందరూ కూడా సహకరించాల్సిందని, రాబోయే కాలంలో రిజర్వేషన్స్ దక్కించుకోవడానికి నేను చేసేటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా మీ సహకారం వచ్చిందని చెప్తున్నాను.